सदर्भंग रावे चाला बाधाकर अंत परिश्रम अंटेने पेद्दवारदंडी वाळ्ळु एन्टी रामाराव गारु नायसराव गारु ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు సౌరవ్ బాబు గారు కృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళు లేని పరిశ్రమ ఈ రోజు మనం ఉన్నామండి చాలా బాధాకరమైన విషయం కానీ వాళ్ళ వారసత్వాన్ని ఇచ్చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకోవడమే తప్ప చేయగలిగేదేం లేదు బట్ ఆయన అనే వారు ఈ రోజు లేకపోవడం అనేది మాత్రం నిజంగా ఆ శూన్యాన్ని ఎవరు భర్తీ చేయలేమండి ఐ యామ్ సారీ థాంక్యూ అండి అది కొడి ప్లీజ్ ఇంకా కూర్చో చెప్తున్నాను.
ఈ వార్త విన్న తర్వాత చాలా దిగ్భ్రాంతికి లోనైనాం ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీస్ లో మనకి పెద్ద దిక్కులో ఒకరైన కృష్ణ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చే జనరేషన్ గాని దేనికైనా గాని పెద్దల ఆశీస్సులు వాళ్ళ గైడెన్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మనకి ఎంతో ఉపయోగపడుతది ఈ వార్త తెలిసిన తర్వాత చాలా బాధ అయింది ఎందుకంటే నేను అతనితోని కృష్ణ గారితోని నటించాను శ్రీ మూవీలో ఎంతో నేర్చుకున్నాను ఆయన దగ్గర ఇదైతే చాలా తీరని లోటు అలా కుటుంబానికి ఆత్మకు చేకూరాలని మనోధైర్యంగా ఉండాలని అందరూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను థాంక్ యూ ఈరోజు మన కృష్ణ గారు మన మధ్యలో లేనందుకు తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుతూ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక జనరల్ సెక్రటరీగా ఆయనను ఇక్కడ వాళ్ళ కుటుంబానికి తీరని లోటుగా ఇది భావిస్తూ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ పరిశ్రమల్లో అనేక సంస్కరమైన సినిమలు ఎంతో ఈ సమాజాన్ని ఉద్ధరించే సినిమలు దేశభక్తి సినిమలు ఎన్నో ఆయన నటించి ప్రజల్ని ఎంతో చైతన్యవంతంగా చేసిన ఘనత కృష్ణ గారికే ఉంది కాబట్టి ఆయన లేని లోటు ఈ రాష్ట్రానికి తీరని లోటు అని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ఈ సంవత్సరం మొదలైంది చాలా బాధకరంగా ఉంది ఒకే కుటుంబంలో నలుగురు వెళ్ళిపోవడం ఫస్ట్ నేను పద్మావతి పిక్చర్ ద్వారానే కృష్ణానయ్య గారితో నేను యాక్ట్ చేశాను ఒక నక్షత్రాలన్నీ వెళ్ళిపోతుంటే జీవితం ఏంటి అనే బాధ ఉంది ఎందుకంటే మంచి మంచి స్టార్స్ ఈ నక్షత్రాలు ఇంకా ఉండాలనుకున్నాం చాలా బాధకరంగా ఉంది ఏం చేయలేము ఎందుకంటే భగవంతుడు సృష్టించినప్పుడే మనకు జన్మ మరణం రెండు ఇచ్చి ఉంటాడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మలు శాంతిగా ఉండాలని ఆ మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను కృష్ణ గారి గురించి చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీని గురించే మాట్లాడాలి ఎందుకంటే ఆయన చేసిన సేవ అంటే ఏ విధమైన ప్రయోగాలు కానీ ఒక అల్లూరి సీతారామరాజు కానీ ఒక కౌబాయ్ పిక్చర్లు ఒక జేమ్స్ బాండ్గా మన అందరికీ చిరపరిచితమైన కృష్ణ గారు నిజంగా ఇంత తొందరగా అంటే మహేష్ బాబు గారి గురించి గుర్తొస్తుంది ఆయనకు 1 ఇయర్లోనే ఇట్లాంటి ఏర్పడడం మాత్రం చాలా బాధాకరం ఎందుకంటే నేను వచ్చినప్పుడు కూడా అజే కృష్ణ గారిని మహేష్ బాబుని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాకు ఫీల్డ్కు రావడం జరిగింది అలాగే మహేష్ బాబు గారితో నాకు సినిమాలు అతడు కానీ కలేజా కానీ శ్రీమంతుడు కానీ ఇలా 3 సినిమాలు వరుసగా చేశాం అలాగే ఇంకొక విషయం చెప్పాలనేదే నేను వచ్చిన కొత్తలోనే సోల్జర్స్ అనే సినిమాతో మన విజయ నిర్మల గారు డైరెక్షన్లో కృష్ణ గారితో యాక్ట్ చేయడము అదే లాస్ట్ సినిమా కావడం కూడా నిజంగా నాకు దొరికిన అదృష్టంగా భావిస్తాను ఎప్పుడు కల్పించిన ఆయన ఆప్యాయత కానీ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవ కానీ అన్ఫర్గెటబుల్ అండి కృష్ణ అంటేనే ఒక తెలుగు ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోయిన సార్థకంగా ఫీల్ అవుతాము థ్యాంక్ యూ